హాయ్ హలో మిత్రులారా పరశురామ్ టాక్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారు ప్రాజెక్టులు నిర్మించి నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటే తెలంగాణలో 20వ శతాబ్దంలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి మహబూబ్ అలీ ఖాన్ కాలం వరకు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు 1911వ సంవత్సరంలో గద్దెనెక్కిన ఉస్మాన్ అలీ ఖాన్ కొన్ని అభివృద్ధి పనులు మాత్రం చేపట్టాడు అందులో భాగంగా తన కాలంలో కొన్ని ప్రాజెక్టులను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు 1908వ సంవత్సరంలో మూసీ నదికి పెద్ద వరదలు వచ్చి హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు భారీ నష్టం ఏర్పడింది వరదల నివారణ దృష్టితో ఆ నదిపై ఒకటి దాని ఉపనది అయిన ఈసీ వాగుపై మరొకటి రెండు జలాశయాలు నిర్మించబడ్డాయి హైదరాబాద్ నగరానికి పడమటగా 25 కిలోమీటర్ల దూరంలో మూసీ నదిపై 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1912-1920 మధ్య కాలంలో ఉస్మాన్ సాగర్ నిర్మించబడింది అది 46.62 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఆక్రమిస్తుంది ప్రస్తుతం ఈ జలాశయం నుండే జంట నగరాలకు నీరు సరఫరా అవుతుంది హైదరాబాద్కి ఆగ్నేయ దిశలో 19 కిలోమీటర్ల దూరంలో ఈసీ వాగుపై 1926లో హిమయత్ సాగర్ నిర్మించబడింది అది 85 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించింది దాని నిర్మాణానికి దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చయింది అది కూడా జంట నగరాల మంచినీటి సరఫరాకు ఉపయోగపడుతుంది గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నది మీద నిజామాబాద్ జిల్లా అచ్చంపేట దగ్గర 1924లో నిజాం సాగర్ ప్రారంభించబడి 1931లో పూర్తి చేయబడింది ఆ ప్రాజెక్టుకు 3.83 కోట్ల లక్షల ఖర్చయింది 2,75,000 ఎకరాల సాగు కిందకు వచ్చింది ఈ ప్రాజెక్టు నుండి జల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టు జలశక్తి క్షీణించింది అందువలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి రీమోడలింగ్ పనులు ప్రారంభించింది అప్పట్లో 1930లో ఖమ్మం జిల్లాలో వైరాపాలేరు అనే రెండు మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి ఖమ్మం పట్టణానికి పడమటగా 24 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు నిర్మించబడింది అదేవిధంగా ఖమ్మంకు తూర్పుగా 40 కిలోమీటర్ల దూరంలో వైరా ప్రాజెక్టు నిర్మించబడింది పాలేరు ప్రాజెక్టు కింద ఖమ్మం తాలూకాలో 20,000 ఎకరాలు వైరా ప్రాజెక్టు కింద మధిర తాలూకాలో 1,700 ఎకరాలు సాగులోకి వచ్చాయి కృష్ణానదికి ఉపనది అయిన దిండి నది మీద నల్గొండ దేవరకొండ తాలూకా గుండావల్లి దగ్గర 40 లక్షల ఖర్చుతో 1943లో దిండి ప్రాజెక్టు నిర్మించబడింది ఆ రిజర్వాయరు కలవకుర్తికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాజెక్టు వలన దేవరకొండ తాలూకాలో 13,000 ఎకరాలు సాగులోకి వచ్చాయి ఇకపోతే గోల్కొండ నవాబుల కాలమునాడు నిర్మించబడిన జలాశయాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండి నీటి సౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాదుల మధ్య ఉన్న హుస్సేన్ సాగర్ ప్రముఖంగా చెప్పవలసిన జలాశయం జంట నగరాల మధ్యగా ప్రవహిస్తున్న మూసీ నదికి ఉపనదైన కలవలేరు నదికి అడ్డుకట్ట కట్టి నిర్మించబడిన జలాశయం నీటి వైపు రాతిగోడ వెనుకు వైపు మట్టి కట్టతో నిర్మాణం చేయబడింది ఇది 16వ శతాబ్దంలో ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించాడు అది ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది ఈ జలాశయంలోని నీరు జంట నగరాలలోని తోటలకు పరిశ్రమలకు ఉపయోగపడుతుంది 16వ శతాబ్దంలో ఇబ్రహీంపట్నం చెరువుని ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించాడు 32 అడుగులు పొడవు 24 అడుగులు వెడల్పు 70 అడుగులు ఎత్తు కట్ట నిర్మించబడింది ఈసీ నదిపైన ఒక ఆనకట్ట నిర్మించి 53 మైళ్ళు పొడవున కాలవ తవ్వి నీటిని ఈ చెరువులోనికి మళ్లించారు ఈ చెరువు వలన 1200 ఎకరాలు సాగులోకి వచ్చాయి 1908లో మూసీ నది వరదల వలన ఈ కాలువకు నీరు తెచ్చే కాలువ చెడిపోయింది అందువల్ల పూర్వం అంత ఉపయోగం లేకుండా పోయింది ఇబ్రహీం కుతుబ్ షా మూసీ నది మీద ఒక బ్రిడ్జిని కూడా నిర్మించాడు దానినే నేడు పురాణా పూల్ అని పిలుస్తున్నారు 1630లో అబ్దుల్లాకు కుతుబ్ షా కాలంలో నిజామాబాద్ జిల్లాలో మంజీరాకు ఉపనది అయిన ఆలేరు మీద 27 లక్షల ఖర్చుతో ప్రాజెక్టు నిర్మించబడింది అదే పోచారం సరస్సు దాని కింద 9,000 ఎకరాలు సాగు చేయబడుతున్నవి ఈ ప్రాజెక్టు వలన నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి తాలూకా ఎక్కువగా ప్రయోజనం పొందుతుంది హైదరాబాద్ రాజ్యంలో ఉస్మాన్ అలీఖాన్ కాలంలో చాలా పరిశ్రమలు స్థాపించబడ్డాయి అందువల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది ఈ కాలంలో వచ్చిన పరిశ్రమలు ఆజంజాహి మిల్సు సిరిపూర్ పేపర్ మిల్లు డిబిఆర్ మిల్సు ప్రాగా టూల్సు రామగుండం థర్మల్ ఫ్యాక్టరీ రామగుండం ఫెర్టిలైజర్సు హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ హైదరాబాద్ గ్లాస్ ఫ్యాక్టరీ హైదరాబాద్ రాష్ట్ర సొంత విద్యుత్ బోర్డు ఈ పరిశ్రమలన్నీ హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునిక రాజ్యంగా మార్చడంలో కొంత కీలక పాత్ర పోషించాయి హైదరాబాద్ రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పక ముందు అనేక కుటీర పరిశ్రమలు ఉండేవి
కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కాగితం తయారీ కుటీర పరిశ్రమ, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్లలో డైయింగ్ ప్రింటింగ్ చేతి పరిశ్రమ, హైదరాబాద్లో బంగారు తీగల తయారీ చేతి పరిశ్రమ, వరంగల్లో తివాచీల తయారీ పరిశ్రమ, షీట్ మెటల్ బొమ్మల తయారీ, సిల్వర్ ఫిలిగ్రీ, పెందుర్తి హస్తకళల పరిశ్రమ మొదలైనవి ఉండేవి. ఈ కుటీర పరిశ్రమల వలన అనేక మందికి జీవనోపాధి కలుగుతుండేది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1935లో తెలంగాణలోని ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీలో కుమారి పద్మజానాయుడు, అబ్దుల్ హసన్ సయ్యద్ అలీ, భూర్గుల రామకృష్ణారావు, ఎస్బి శర్మ, సయ్యద్ అబిద్ అషన్ అనే ఐదుగురు సభ్యులు ఉండేవారు. వారు ఆ అంశంపై చేసిన సూచనలు అమలు కాలేదు. ఆ సభ్యుల్లోని సయ్యద్ హసన్ 1935లో విదర్ హైదరాబాద్ అనే చిన్న ఆంగ్ల పుస్తకం రచించాడు. ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విపులంగా పేర్కొన్నాడు ఆ పుస్తకంలో. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై భీమ్.